ఏలూరు జిల్లా పోలవరం అల్పపీడన ప్రభావం వల్ల పోలవరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పోలవరం గ్రామంలో గణేష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ పాఠశాలలకు హాస్పిటల్కు వెళ్లే రహదారి బెస్తవీధి బాపూజీ కాలనీ కమ్మరగూడెం నూతనగూడెం తదితర ప్రాంతాల జలమయమయ్యాయి. జలమయమైన ఆ ప్రాంతాల్లో పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసబాబు శనివారం పరిశీలించారు. వైద్యం కోసం వచ్చేవారు కాలేజీ హైస్కూల్ విద్యార్థులు స్థానిక ప్రజలు అవస్థలకు గురవుతుండటంతో వర్షపు నీరు రహదారులపై ఇలాంటి పరిసరాల్లో నిల్వ లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు ఎంపీడీఓ సూచించారు. ఎంపీడీఓ సూచనలతో యుద్ధ ప్రాతిపదికన రహదారులపై పాఠశాల ఆవరణలో గణేష్ నగర్ పోలవరంలోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీటిని తొలగించేందుకు సర్పంచ్ ఆదేశాలతో సెక్రటరీ వై కొండలరావు తాత్కాలిక పనులు చేపట్టారు. చిన్న వానకి సైతం వర్షపు నీరు నిలబడిపోతుందని దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చెప్పండి.